స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ బహిరంగ లేఖ రాస్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హక్కులు కలరాస్తూ ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. అహంకార పూరితంగా ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రభుత్వం దెబ్బతీస్తోందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాదని కాంగ్రెస్ నేతలకు సంక్షేమ పథకాల పంపిణీ బాధ్యతలు అప్పగిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. శాసనసభ్యుల హక్కులు ఉద్దేశపూర్వకంగా రేవంత్ సర్కార్ కలరాస్తోందని మండిపడ్డారు. ఎమ్మెల్యేల హక్కులు ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరగకుండా అడ్డుకోవాలని సిఎస్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మాకు రెస్పాండెంట్ చందు జాయిన్ అవుతున్నారు. చందు, ఇంకా లేఖలో కేటీఆర్ ఇంకా ఏ అంశాలు ప్రస్తావించారు? స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హక్కులను కలరాస్తూ ప్రోటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా అహంకార పూర్వకంగా ప్రజాస్వామ్య సూచనలు దెబ్బతీసే విధంగా కూడా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాదని కాంగ్రెస్ నేతలకు సంక్షేమ పథకాల పంపిణీ బాధ్యతలను అప్పగిస్తున్నారు. కావాలనే ఉద్దేశపూర్వకంగానే ఈ యొక్క రేవంత్ సర్కారు శాసనసభ్యుల హక్కులను కూడా కాల్ రాస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేల హక్కులు ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరగకుండా స్పీకర్ అడ్డుకోవాలి, ఖచ్చితంగా సిఎస్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని కూడా లేఖలో పేర్కొన్నారు. అవసరమైతే ఈ అంశాన్ని అసెంబ్లీ సమావేశాల్లో కూడా లేవనెత్తామంటూ కూడా ఆయన లేఖ రాశారు. ముఖ్యంగా చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా ఇదే విషయాన్ని కూడా వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా హుజురాబాద్ నియోజకవర్గ సంబంధించి పాడి కౌసుకెళ్లి నియోజకవర్గంలో మొదటగా తడంది అక్కడ కళ్యాణ లక్ష్మి చర్చలు తనను పట్టకుండా అధికారులే పంచుతున్నారంటూ కూడా ఇప్పటికే పాడి కౌసుకెళ్లి కూడా ఫిర్యాదు చేశారు. మరోవైపు అసిమాబాద్ నియోజకవర్గంలో కూడా కోవాలక్ష్మి ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురవుతున్నట్టు ఆమె కళ్యాణ దర్మా చేసే పరిస్థితి. తాజాగా మనం చూసినట్లయితే మహేశ్వరం నియోజకవర్గంలో కూడా ఇదే రకమైన గొడవ జరిగింది. ముఖ్యంగా సవితా ఇంద్రారెడ్డి అక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అక్కడ ఓడి ఆమె మీద ఓడిపోయినటువంటి కిచ్చన లక్ష్మారెడ్డి స్టేజ్ తీసుకొచ్చారు. అది చెప్పులు పంపిణీ చేయాలని కూడా భావించిన నేపథ్యంలో అక్కడ రగడ అర్థం సాగింది. ఎమ్మెల్యేల కారణంగా కూడా అక్కడ ప్రోటోకాల్ సంబంధించిన రేణుగోపాలరావు కూడా చెప్పులు పంచారు. మొత్తంగా అక్కడ ఘర్షణ వాతావరణం కలిసి ఇలా రాష్ట్రం అంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట కాంగ్రెస్ పార్టీకి ఓడిపోయినటువంటి వాళ్ళతో చెప్పులు పంపిణీ చేస్తున్నారు. సంక్షేమ పథకాలు పంపిణీ సంబంధించినటువంటి అన్ని కూడా వాళ్ళతో చేస్తున్నారనేటువంటి ఆరోపణ బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చేస్తున్న క్రమంలోనే ఈ రోజు చాలా సీరియస్ గా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. అందులో భాగంగానే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా లేఖ రాశారు. అవసరమైతే ఈ అంశంపై అసెంబ్లీ సమావేశంలో ప్రజలతో ఆందోళన చేస్తామని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ చందో.